నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో వారికి తెలియచేద్దాము తెలియని విషయాలు అని నేను రాను. నేను ఎక్కడికి వెళ్ళినా నేర్చుకుందామని వస్తాను నేను. ఐ కమ్ టు లెర్న్ అండ్ బీ హియర్ దిస్ ఫ్యూ అవర్స్ ఐ థింక్ ఐ లెర్న్ టు లాట్. మా జాబ్స్ ఎలా ఉంటాయి ఐఏఎస్ ఆఫీసర్గా అంటే నీళ్ళ లాంటి వాళ్ళం మేము. ఈ బాటిల్ ఉంటుంది, వాటర్ బాటిల్, నీళ్లు ఆ బాటిల్లో వస్తే బాటిల్ షేప్ తీసుకుంటుంది, చెంబులో వస్తే చెంబు షేప్ తీసుకుంటుంది. సో నీళ్ళైనా మేము ఆ విధంగా కన్స్ట్రైన్ అయిపోతాం. అంటే బేసికల్గా ఒక డిపార్ట్మెంట్లో ఉంటే దానికి సంబంధించిన కొన్ని అవధులు పనులు వాటికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. బట్ ఎంటర్ప్రినర్స్ అనేవాళ్ళు చెంబులో గ్లాసులో కాదు, నదులు దగ్గర దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు క్రియేట్ అండ్ గో ఎనీవేర్. బట్ సీయింగ్ దీప్తి రెడ్డి గారు ఫర్ ఫ్యూ అవర్స్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే నది కాదు బాబాయ్ తుఫాన్ అనిపిస్తుంది. ద కైండ్ ఆఫ్ రీచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థాట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోయింగ్ అవుట్ అండ్ అవుట్ రీచ్ ఫర్ మోస్ట్ క్యాటగిరీస్ ఆఫ్ పీపుల్. హ్యాట్స్ ఆఫ్ టు యూ దీప్తి గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ ద గ్రేట్ వర్క్ దట్ యు డూయింగ్. అండ్ ఈరోజు మెయిన్ ద రీజన్ దట్ యు ఆర్ హియర్ టు బి ఆన్ 3rd December ఈస్ బేసికలీ టుడే హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఎవరన్నా డిసేబుల్డ్ అంటే మనం ఒప్పుకోకూడదు, యువర్ ఏబుల్డ్ బట్ ఎ బిట్ డిఫరెంట్లీ, దట్స్ ఫైన్. ఐ మీన్ యూఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఇన్ మై బేసిక్లీ ఐ షుడ్ హావ్ టు టెల్ వై హౌ వీ గాట్ కనెక్టెడ్. బేసిక్లీ ఐఎమ్ బేసిక్లీ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే అన్ని రకాలు చేయాలి, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అనమాట. ప్రతిదీ తెలుసుకోవాలి, ప్రతిదీ చేయాలి. అక్కడికి వెళ్తే ఇది తెలియనట్టు ఉండకూడదు, అన్నీ తెలియకపోయినా తెలిసినట్టు ఉండాలి. దట్స్ మై జాబ్. సో మేము చదువుకునే రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ అనేది అప్పుడప్పుడే వస్తుంది, ఫోర్ట్రాన్ గిట్రాన్ అట్లాంటివి కోర్సులో, మా ఇంజనీరింగ్ కోర్సులో ఉండేవి. బట్ యాజ్ డేస్ గో బై సాఫ్ట్వేర్ హ్యాస్ బికమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అలాంటప్పుడు ఏంటంటే తెలియని విషయాలు ఈ సాఫ్ట్వేర్లో తెలుసుకోవడానికి నాకు ఒక మిత్రుడు చాడండి శ్రీనివాస్ గారు అని ఉండేవారు. వారు కూడా సంపద్ గారు ఈజ్ కో ఫౌండర్, ఈజ్ అ సాఫ్ట్వేర్ కో ఫౌండర్ ఇన్ అర్బన్ కిసాన్. యా బట్ ఈజ్ ఏ టెక్నాలజీ పర్సన్. సో నాకు ఏదైనా సాఫ్ట్వేర్లో నేర్చుకోవాలని అనిపించినప్పుడు ఐ గో టు జాగండి శ్రీనివాస్ అండ్ లెర్న్ ఎ ఫ్యూ కాన్సెప్ట్స్. కొంచెం తెలుసుకొని చాలా తెలిసినట్టుగా బయట కొంచెం బిల్డప్ ఇవ్వడానికి అక్కడ నేర్చుకుంటాను వెళ్ళి చాగంటి శ్రీనివాస్ గారు. ఆయన సాఫ్ట్వేర్ గురు అనమాట. సో దట్స్ హౌ ఐ గాట్ కనెక్టెడ్ హియర్. బట్ ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ వీ హ్యావ్. ఏదైనా కానీ బ్రాడ్గా చెప్పడం బాగానే ఉంటుంది. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ గారు, ఒక మంత్రులు, ఎవరో ఒకరు ఏదైనా చెప్తే దే టాక్ అట్ ఎ కాన్సెప్చువల్ లెవెల్. ఉదాహరణకి ఈరోజు మనకి రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్యాడీ వరి ఉంది, దాని గురించి రకరకాల రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి, ఇట్లాంటివి మనం మాట్లాడుతాం. కాన్సెప్షన్ లెవెల్ ఇట్స్ ఫైన్, ఇట్ హస్ టు బి డన్, చేయాలి అది మనం. కానీ 3 రోజుల క్రితము నేను ఒక సిరిసిల్ల అనే ఒక జిల్లాకు వెళ్ళడం జరిగింది. ఏం పెట్టినో బాబు అని ఒక రైతును అడిగితే వరి పెట్టినా సార్ అన్నారు. వరి పెట్టినా మరి మంచిదే, మరి ఇంకా కొంచెం సమస్యలు వస్తున్నాయి కదా, మరి కూరగాయలు ఎందుకు, కూరగాయల పంట ఎందుకు వేయకూడదు, వై డోంట్ యూ చూస్ ఆల్టర్నేటివ్స్ అన్న రైతును అడిగితే కూరగాయలు వేచేసరికి అని ఇక్కడ కోతులు వస్తాయి, కూరగాయల పంట పాడు చేస్తాయి. సో దెన్ ఐ గూగుల్ దట్ ఈజ్ ఇస్ కోతులు మెనెస్, మంకీ మెనెస్, ఇస్ ఇట్ ఎ రియల్ ప్రాబ్లమ్? మనకి ఏమన్నా పెట్టిన కాలీఫ్లవర్ అనుకున్నాను నేను, కాలీఫ్లవర్ కాదు. జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకొని హిమాచల్ ప్రదేశ్ తర్వాత కర్ణాటక అట్లాంటి ప్రాంతాలు తీసుకుంటూ స్టడీ చేస్తే గత 5 సంవత్సరాలుగా కోతుల చేత పాడు చేయబడుతున్న పంటల విలువ 2,000 కోట్లు ఉందంట. సరియల్ ప్రాబ్లం, సరియల్ ప్రాబ్లం. అంటే
మనం అనుకుంటాం. ఇప్పుడు ఎవరో తినడానికి ఫుడ్ లేదంటే బ్రెడ్ లేదంటే బ్రెడ్ లేకపోతే కేక్ తినొచ్చు కదా అన్నారంట ఎవరో రాణిగారు, ఫ్రెంచ్ రాణిగారు అప్పట్లో. ఐ మీన్ ఎలా ఉంటుందంటే మనం సొసైటీలో పైకి వెళ్ళే కొద్దీ మన లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ తగ్గుతూ ఉంటాయి. ప్రాబ్లంకి మనం దూరం పెడుతున్న కొద్దీ ఆ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి అనేది అంత మన ఎబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. కిందికి వెళ్ళి గ్రాన్యులర్ లెవెల్లో కిందికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఎంటర్ప్రినర్షిప్ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుంది అంటే, ఎందుకు చెప్తున్నాను, సమస్య యొక్క రియల్ లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి దానికి అవసరమైన సొల్యూషన్ తీసుకొని వస్తేనే ఎంటర్ప్రినర్షిప్ అనేది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనం గారు ఈరోజు తీసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచానికి చాలా విలువైంది. ఎందుకంటే బేసిక్గా నేను ఈ ఆఫీసర్గా ఉన్న కొన్ని కొన్ని ఇంట్రెస్ట్తోని ఇతర విషయాలు కూడా నేను చూస్తుంటాను. అప్పుడప్పుడు సాయం వీలైతే కొంచెం సాయం చేస్తుంటాను, మాట సాయము, కొంచెం రీసెర్చ్ అలాంటివి కొంత చేస్తుంటాను. సో ఐ వర్క్ ఆన్ ప్లాస్టిక్ పొల్యూషన్. సో బేసికల్గా ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మీద చూస్తున్నప్పుడు ఒక రీసెర్చ్ ఏం చెప్తుందంటే 2050 వస్తే సముద్రాలు ఉండే ప్లాస్టిక్ మొత్తం టోటల్ బరువు చూస్తే సముద్రాల్లో ఉండే చేపల బరువును మించిపోతుందంట బై ది ఇయర్ 2050. ఎవడో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగారు నన్ను, బిగ్గెస్ట్ ఐలాండ్ ఏది ప్రపంచం మీకు తెలుసా? ఎనీవన్ కెన్ ఆన్సర్ విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్? గెస్ 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 టేక్ ఎ గెస్ గెస్ ఆస్ట్రేలియా, గ్రీస్, గ్రీన్లాండ్. ఒక్క కొన్ని సంవత్సరాల క్రితం మీరు రైట్, గ్రీన్లాండ్ వాస్ కూడా బీన్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా కొంచెం చిన్నదే, గ్రీన్లాండే. కానీ కొన్ని సంవత్సరాల క్రితం అయితే సార్ చెప్పారు ధనంజయ చెప్పారు ఇట్స్ ద రైట్ ఆన్సర్ కొద్ది సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు హవాయికి దగ్గరలో ఐలాండ్లో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ the great pacific garbage patch. మనం అందరం మన టాయిలెట్ లో ఫ్లష్ చేసే శానిటరీ నాప్కిన్స్ ఇంకా అలాంటివి ఎన్నో ఇయర్ మనం ఇయర్ బడ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ స్ట్రాస్ ఉంటాయి, ఇవన్నీ కలిసి నదుల్లో పడి సముద్రాలకు చేరి పసిఫిక్ మహాసముద్రంలో గ్రీన్లాండ్ దేశాన్ని మించిన ఒక గార్బేజ్ ప్యాచ్ మొత్తం తేలుతూ ఉంది ప్లాస్టిక్. తేలితేమైంది, మీకేమైంది, ఎందుకు చెప్తున్నారు ఇక్కడ అని మీరు అనొచ్చు. ఇదే హవాయి ఐలాండ్కి ఒక 2100 కిలోమీటర్ల దూరంలో దిసిన ఐలాండ్ కాల్డ్ ఇంకొక దీవి ఉంది, మిడ్వే ఐలాండ్. అక్కడ ఒక అల్బెట్రాస్ అనే ఒక పక్షి ఉంటుంది, లేసన్ అల్బెట్రాస్. క్రిస్ రాజర్స్, యూ కెన్ గూగుల్ దిస్, క్రిస్ రాజర్స్ అనే వ్యక్తి అక్కడ రీసెర్చ్ చేశాడు. హస్ ప్రొడ్యూస్డ్ ఎ ఫిలిం కాల్డ్ ద అల్బెట్రాస్. ఈ తల్లి పక్షి ఈ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్ నుంచి ఇతర దీవుల మీదకి కొట్టుకొని వస్తున్న ప్లాస్టిక్ ముక్కల పైన ప్లాస్టిక్ ముక్కల్ని చేపలు అనుకోని పిల్లలకి ఫీడ్ చేస్తుంటే ఈ అల్బెట్రాస్ పిల్లలు బాల్యంలోనే చచ్చిపోతున్నాయి. కొంతమంది సైంటిస్ట్ వెళ్ళి చూశారు అక్కడ ఎందుకు చచ్చిపోతున్నాయి ఇవి తొందరగా ఇంత చిన్న చిన్న పిల్లలు అని చూస్తే వాటి కడుపుల్లో ఒక్కొక్క ఇంత పక్షి కడుపులో ఒక 1/4 కిలో దాకా ప్లాస్టిక్ ముక్కలు. మనం అంత కేర్లెస్గా ఎక్కడో వేసి ఫ్లష్ చేసే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా ఈ ప్రపంచంలో జీవరాశుల్ని బతకలేకుండా చేస్తున్నాయి. సో దీస్ ద సైజ్ ఆఫ్ ద ప్లాస్టిక్ ప్రాబ్లం. కొద్ది రోజులైతే పక్షులే చచ్చిపోవు. ఈ సముద్రాల్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్ కింద మారి వాటిని మన చేపలు తినేసి వాటిని మనం కూడా తిని కమ్ అప్ ద ఫుడ్ చైన్, ఫుడ్ లింక్. మనం కూరగాయలు తిన్నా ఏది తిన్నా ఏదో రూపంలో నీటి రూపంలోనో ఈ మైక్రో ప్లాస్టిక్ మనుషుల పేగుల్లో చేరి
రే పొద్దున ఈ కరోనా కంటే భయంకరమైన వ్యాధి కావచ్చాము చెప్పలే. బట్ టుడే ఈ మేడం గారు ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకున్నారు, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ నాప్కిన్స్. నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తా. ఆ అడ్వైస్ ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలని డీజిల్గా ఎలా మార్చండి. యు కెన్ గూగుల్ hydroxysystems.com. ఐ అడ్వైజ్ దట్ కంపెనీ ఆన్ హౌ టు గో అబౌట్ అండ్ దే హ్యావ్ ద టెక్నాలజీ. బట్ ఆ టెక్నాలజీని ఏ విధంగా ప్రపంచంలోకి తీసుకెళ్ళాలి, ఎట్లా స్కేల్ చేయాలి అనేది అప్పుడప్పుడు వాళ్ళ నా దగ్గరికి వస్తే నేను నాకు తెలిసింది కొంచెం చెప్తుంటాను. నేను ప్లాస్టిక్ వ్యర్థాలని మనం డీజిల్గా కూడా మార్చవచ్చు. సో ఈ బయోడిగ్రేడబుల్ నాప్కిన్స్ అనేది ఇట్ గోస్ ఎ బిగ్ వే. చాలా ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ సముద్రాలని చేరి డిగ్రేడ్ అవ్వకుండా భూమిలోనో లేక ఎక్కడ సముద్రంలో మిగిలిపోకుండా బయోడిగ్రేడ్ అయ్యే ఈ నాప్కిన్స్ అనేవి ఈరోజు చాలా మల్టీనేషనల్స్ ఈ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఐ ట్రై టు లుక్ అట్ ఎ ఫ్యూ బ్రాండ్స్. వివియానో ఇస్ అ బ్రాండ్ ఐ థింక్, కార్మెసీ ఇస్ అ బ్రాండ్ అండ్ ఐ డోంట్ నో, ఐ మీన్ lot of multinational companies working on plastic, biodegradable napkins. Mostly banana fibers kani, bamboo fibers kani it vaadutaru. Corn starch is being used and cost koncham perugutundi. Mar maamulu napkin 4 rupayalu ante idi 11 rupayalu 12 rupayalu 15 rupayalu. It's small cost to save the planet. So ee project it will catch on. మనం చేయగలిగిన ప్రోడక్ట్ కొంత బెటర్గా ప్యాకేజింగ్ చేసి బెటర్గా మార్కెట్ చేయగలిగితే ఐ థింక్ వీ కెన్ టేక్ ఆన్ ద మల్టీనేషనల్స్. సాకి అయితే సాతి ఈజ్ ఆన్ బ్రాండ్. యా బ్రాండ్స్ ఆల్రెడీ విచ్ ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ బయోడిగ్రేడబుల్ నాప్కిన్స్. ఈరోజు ఈ బయోడిగ్రేడబుల్ నాప్కిన్స్ని మన డిఫరెంట్ లేబుల్డ్ మహిళల ద్వారా చేయించడం అనేది ఈ ఆలోచన మాత్రం చాలా గొప్ప, ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఎందుకంటే ఎప్పుడో 1940s మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫ్యాక్టరీలకి కాన్సన్ట్రేట్ అయ్యి కాన్సన్ట్రేటెడ్ ప్రొడక్షన్ కాన్సెప్ట్స్ ఆ విధంగా వచ్చాయి. బట్ నౌ బాగా డబ్బులు ఎక్కువై స్పేస్కి రాకెట్లు పంపించే కార్యక్రమంలో జెఫ్ బెజోస్ వాడి దగ్గర ఒక్క షాప్ కూడా లేదు. మరి చేస్తుంది అమెజాన్, ఇట్స్ ఓన్లీ అగ్రిగేటింగ్, అన్నీ కలిపి మార్కెట్ చేస్తున్నాడు జెఫ్ బెజోస్. దిస్ అ కంపెనీ కాల్డ్ ఎయిర్ బిఎన్బి. వాడి దగ్గర ఒక్క హోటల్ రూమ్ కూడా ఉండదు, కానీ ప్రపంచంలో హోటల్ రూమ్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసేది ఎయిర్ బిఎన్బి. అదేవిధంగా ఒక్క కారు కూడా లేకుండా మొత్తం ప్రపంచంలోని ట్యాక్సీల్ని కంట్రోల్ చేసేది యూబర్ ఓలా. సో అగ్రిగేషన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. చాలామందితో మనం ఈ ప్రొడక్ట్స్ తయారు చేయించి వాటన్నింటిని వదిలి అగ్రిగేట్ చేసిన తర్వాత మార్కెటింగ్ అనేది అగ్రిగేషన్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్ టుడే బేసిక్లీ. సో ఇది సంథింగ్ అంటే కార్లో హోటల్ రూమ్సో చేయొచ్చు అని అనుకున్నాను, కానీ బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ కూడా అగ్రిగేటెడ్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ చేయొచ్చు అని నాకు ఈరోజు అదనే తెలిసింది. ఇట్స్ సంథింగ్ ఐ లెర్న్ కమింగ్ ఓవర్ హియర్. అగ్రిగేషన్ గ్రేట్. అర్బన్ కిసాన్ అనే సంస్థతో కూడా నాకు కొంత అనుభవం ఉంది. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ద వరల్డ్ ఈరోజు యుఎస్లో కవిత చల్లగా చెప్పాలి పండుగ, అక్కడ క్రిస్మస్ న్యూ ఇయర్ ఇస్ అ వెరీ పెద్ద పండుగ సీజన్ అది. కానీ ఈరోజు సప్లై చైన్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే షాప్స్లో అమెరికాలో షాప్స్లో సూపర్ మార్కెట్స్లో ఉండాల్సిన వస్తువులు ఎక్కడో
కంటైనర్ లో వాటర్ లో ఇంకా ఉండిపోవటం వల్ల ఐ థింక్ దేర్ ఇస్ అ బిగ్ ల్యాగ్ ఇన్ కాలిఫోర్నియా పోర్ట్. ఒక 60 షిప్స్ అక్కడ ఆగిపోయినాయి ఇంకా అన్లోడ్ కాకుండా. సో ద షాప్స్ ఆర్ ఎంప్టీ. అంటే వస్తువుల్ని మనం కొనుక్కునే వాళ్ళకి అందించడానికి ఇట్స్ కాల్డ్ సప్లై చైన్. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టుడే ఇన్ సాఫ్ట్వేర్ ఈజ్ టు క్రియేట్ ఎ వెరీ గుడ్ సప్లై చైన్ మోడల్. కొద్ది రోజులుగా మేము వర్క్ చేస్తాం శ్రీనివాస్ సగంటి గారు మేము. 2 నెలల క్రితం ఒక అతను ఒక అబ్బాయి యంగ్స్టర్ మమ్మల్ని కలిశాడు. అతను ఏం చేస్తాడంటే కూరగాయలు అమ్ముతాడు కొనుక్కొని. రాత్రి 3 గంటలకి 2 గంటలకి కూరగాయలు కొని ఉదయాన 10-11 లోపు సూపర్ మార్కెట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సార్ నేను 100 కోట్ల టర్నోవర్ చేస్తున్నా కానీ నాకు ప్రాఫిట్ వస్తుందో లాస్ వస్తుందో తెలియట్లేదు అన్నాడు. ఇదేంటే 100 కోట్ల బిజినెస్ చేస్తూ ఇలా మాట్లాడేవాడు నువ్వు అంటే, సార్ కూరగాయలు సమస్య ఉంది సార్, నిన్న ఎంత కొన్నా ఏ ఐటమ్ అనేది పొద్దున్న నాకు తెలియదు గుర్తుండదు. గుర్తున్నా నిన్నటి ఐటమ్కున్న రేట్ ఈరోజు పొద్దున్న ఉండదు సార్, పడిపోతుంది లోపల నా టమాటాలు కులిపోతుంటాయి, తక్కువ కమ్మేయాల్సి వస్తుంది. చెప్పండి. అంటే ద వరల్డ్స్ బిగ్గెస్ట్ సప్లై చైన్ ప్రాబ్లం ఎక్కడుందంటే కూరగాయలకు ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉంది. ఇంకెవరు చేయలేదు. ఎందుకంటే ఫార్మర్ దగ్గర కట్ చేసిన దగ్గర నుంచి మన టేబుల్ ఫార్మ్ టు ఫోర్క్ 15-16 గంటల టైం ఉంటుంది దానికి. పరీక్ష. సో ఇవింత వేగవంతంగా రైతు దగ్గర నుంచి మన టేబుల్ మీదకి కూరల్లోకి మన పొయ్యి మీదకి రావాలా 15-16 గంటల్లో అంటే పెద్ద ఛాలెంజ్. అది నాట్ ఏ సింపుల్ సాఫ్ట్వేర్. సో ప్రస్తుతం వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. మనకు అన్నీ తెలుసు, మనకేదో ఒక 2-3 లక్షల జీతం వస్తుంది కూర్చున్న దగ్గర, అందరూ వస్తారు మన నమస్తే పెడతారు అనుకుంటే ఏం జరగదు. సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళి తెలుసుకొని ఆ సమస్యకి సొల్యూషన్ తీసుకొని రాగలిగిన వాడే ఎంటర్ప్రెన్యూర్. మాది పెద్ద ఏం లేదు. ఎందుకు మేము ఉద్యోగాల్లో ఉన్నాము? మాకు రిస్క్ తీసుకునే కెపాసిటీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, నా గురించి చెప్తున్నా, నాకు రిస్క్ తీసుకునే కెపాసిటీ లేదు కాబట్టి నేను ఉద్యోగాలకు వచ్చాను. కానీ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉండి రిస్క్ తీసుకునే ధైర్యం ఉన్న దీప్తి రెడ్డి లాంటి వాళ్ళు, అర్పణ్ కిసాన్ లాంటి వాళ్ళు ఈరోజు మార్కెట్ ఎంటర్ప్రినర్స్ లీడర్స్గా వాళ్ళు వదులుతున్నారు. ఏదో మేము కుర్చీలో కూర్చుంటాం, ఏసీ రూమ్లో ఉంటాం, పెద్ద పెద్ద ఫార్చ్యూనర్ కార్లో తిరుగుతుంటాం, అంటే పెద్ద గొప్ప కాదు అది. వీఆర్ దేర్ జస్ట్ బికాస్ వీ డింట్ హ్యావ్ ద రిస్క్ టేకింగ్ కెపబిలిటీ. ఏదో రోజు అది ముగిసిపోతుంది, మరి కొద్ది రోజులకి అయిపోతుంది. కానీ ద రియల్ లీడర్స్ ఎవరంటే రిస్క్ తీసుకొని కష్టపడి సమస్య లోతుల్లోకి వెళ్ళి మూలాలకు వెళ్ళి తెలుసుకొని దానికి సొల్యూషన్స్ వెతికి ఆ సొల్యూషన్స్ కోసం వర్క్ చేసి మార్కెట్కి రాగలిగిన వాళ్ళే రియల్ లీడర్స్, రియల్ హీరోస్. ఈరోజు ఉదయం నుంచి అలాంటి ఆలోచన కలిగి అలాంటి రిస్క్ తీసుకొని అలాంటి మార్కెట్ లీడర్స్ కావాలని అనుకునే మీ మధ్య ఉండటం నా అదృష్టం.